హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోతో పువ్వులు అల్లడం చాలా ఈజీగా నేర్పించబోతున్నాను. సో నేనైతే ఎలా నేర్చుకున్నానో అలానే మీకు పువ్వులు అల్లడం కంటే ముందు నేను ఇయర్బడ్స్తో ట్రై చేశాను. సో అదే టెక్నిక్తో మీకు ఇవాళ ఈ వీడియోతో ముందుకు వచ్చాను. సో మనం ఫస్ట్ పువ్వులు అల్లడం కంటే ఇలా ఇయర్బడ్స్తో ట్రై చేయడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ, అండ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. ఎందుకంటే మనకు ఇయర్బడ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, అండ్ ముడి అనేది ఎలా వేయాలి అని నేర్చుకోవడానికి ఇది చాలా బెస్ట్ అన్నమాట. సో దానికి ముందుగా మనకి ఏం కావాలంటే దారం అనేది కొంచెం లావుగా ఉన్న దారం తీసుకోండి మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నట్లయితే. సో ఫస్ట్ టైం బిగినర్స్ కాబట్టి లావు దారంతో తీసుకుంటే మీకు ఈ ముడి అనేది ఎలా వేయాలి, ఎలాగ తీసుకోవాలనేది మీకు మొత్తం క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇలా ఇయర్బడ్స్ని మనం ఒక చేత్తో పెట్టుకొని ఇంకొక దాని నుంచి కింద నుంచి ఒకసారి రౌండ్గా చుట్టిన తర్వాత మన టూ ఫింగర్స్కి ఇలా వస్తుంది అనమాట. ఓ థర్డ్ ఫింగర్తో మనం ఎన్లార్జ్ చేసేసి దాన్ని మధ్యలో ఉంచి సెకండ్ ఫింగర్ అండ్ ఫస్ట్ ఫింగర్ మధ్యలో ఉంచి తీయాలి. సో అలా తీసినప్పుడు మనకి ముడి అనేది పడుతుంది అనమాట. సో ఇలా రౌండ్ ఉంది కదా, ఈ ఫస్ట్ థ్రెడ్ని లాగితే మనకి ముడి అనేది పడిపోతుంది. సో ఇలా ఇది ఒక జనరల్ ట్రెడిషనల్ మెథడ్ అనమాట పువ్వులు కట్టడానికి. ఏమంటే ఇక్కడ మీరు దీంతో ట్రై చేయండి. సో ఎలా అయితే ఒకసారి ఫస్ట్ రౌండ్ కింద నుంచి ట్రై చేయాలి, తర్వాత మన ఫింగర్స్ని ఇలాగా సో ట్రయాంగిల్ లాగా పెట్టుకున్న తర్వాత మనం మధ్యలో ఉంచి అలా ఫ్లవర్ని కానీ లేకపోతే ఇక్కడ మనకి ఇయర్బడ్ని ఇలాగ టై చేస్తే మనకు ముడి అనేది పడిపోతుంది. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్, అండ్ ట్రెడిషనల్ అందరూ ఇలానే కడతారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియో ఎంతో యూస్ఫుల్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దీన్ని కట్టడం వల్ల మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో పువ్వుల్ని మనం గట్టిగా టై చేసినా అవి విరిగిపోతుంటాయి, సో మనకు అసలు కట్టలేమేమో అనిపిస్తుంది. కానీ ఇది అలా అవ్వదు కాబట్టి మనం ముడి వేసేంత వరకు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇయర్బడ్స్ లేవు కొంతమంది ఇంట్లో, ఎలా ట్రై చేయాలి అంటే మీరు ఆకులతో కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. సో ఆకుల్ని కూడా మనం ఇలానే వన్ బై వన్ పెట్టి ఇలా ఇదే పద్ధతిలో మనం ముడివేస్తే మీకు చాలా ఈజీగా పువ్వులు కట్టడం అనేది అలవాటైపోతుంది. సో ఇది ట్రెడిషనల్ మెథడే కానీ చాలామందికి కష్టం అనిపిస్తుంది. సో అదే నేను కొంచెం డీటెయిల్గా చెప్పాను ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నిజంగానే హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నిజంగానే కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ టైం మీరు పువ్వులు కట్టడం అనేది నేర్చుకుంటారు. సో చాలా సింపుల్, అండ్ నేను చూపించే టూ టెక్నిక్స్లో ఇది ఫస్ట్ టెక్నిక్. సో ఫస్ట్ టెక్నికే నాకు చాలా ఈజీ, అండ్ నేను చాలా లేట్గా నేర్చుకున్నాను. సో ఒకసారి కింద నుంచి ఇలా అనాలి, తర్వాత మనం ట్రయాంగిల్ ఫామ్ చేసుకొని సో మధ్యలోంచి ఇలా అనాలి. సో ఇది చాలా సింపుల్ ఈజీ, నేను ఈ మధ్య నేర్చుకున్నది బేసిక్గా చెప్పాలంటే. నన్ను అడిగితే ఆకుల కంటే ఇయర్బడ్సే బెటర్ అని నేను చెప్తాను. సో ఆకులు కూడా కొంచెం ఫ్రెజైల్గా ఉంటాయి కాబట్టి మనం అంత ఈజీగా ట్రై చేయలేము. సో ఇయర్బడ్స్ అయితే కొంచెం చాలా స్టిఫ్గా ఉండడం వల్ల మనం గట్టిగా ముడివేసినా లైట్గా ముడివేసినా అవి పడడం కానీ విరిగిపోవడం కానీ జరగదు. కాబట్టి నేర్చుకునే వాళ్ళు ఇయర్బడ్స్తోనే ట్రై చేయండి. సో ఇలా మనం అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా కట్టుకోండి. తర్వాత మీరు మొత్తం ఫినిష్ అయ్యాక చూడండి, చాలా మీరే అనిపిస్తుంది మీరు నిజంగానే వీటన్నిటిని మీరే కట్టారా అని చెప్పేసి. సో ఒకసారి మీరు అలానే ట్రై చేయండి, అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ ఎంత ముద్దుగా ఉంటుందో మొత్తం అల్లిన తర్వాత నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది.